నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురు సంచారం పన్నెండు రాశులపై పెద్ద ప్రభావం చూపుతుంది అంటున్నారు మరి ఇంతకీ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పి చే భగవతీ హి స బయ కృష్య మోహాయ ప్రయశ్చతి గురు సంచారం జాతకంలో అతి కీలకమైనటువంటిది ఎవ్రీ ఇయర్ మనం జ్యోతిష్యం చెప్పుకునేటటువంటి విధానానికి ప్రధాన కారకుడు బృహస్పతి గురువు అవుతాడు జాతకంలో గనక ఒక గురువు బాగా ఉంటే నూట ఎనిమిది దోషాలను హరింపజేసేటటువంటి గొప్పనైనటువంటి తత్వం గురుగ్రహానికి మాత్రమే ఉంది ఎందుకంటే ఒక వివాహం చేయాలన్నా అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న అలాగే జీవితంలో వృద్ధి పొందాలనుకున్న ఒక ఉద్యోగం కావాలనుకున్న ఇలా మనిషికి ఏదైతే ఆధారభూతమవుతుందో అది ప్రతి ఒక్కటి అది సాధించాలంటే ప్రధానమైనటువంటి కారణం గురువు యొక్క అనుగ్రహం ఈ గురు అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు జాతకంలో ఎలాంటి నెగిటివ్నైనా పాజిటివ్గా మార్చేటటువంటి తత్వము కేవలం బృహస్పతికే ఉంటుంది దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి ఈ యొక్క కార్యానికి ప్రత్యేకమైనటువంటి వాడుగా తోడ్పడుతూ ఉంటాడు అలాంటి విధానానికి ఈ గురువు ఇప్పుడు కనుక ఈ ప్రజెంట్ ప్లానెటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏ ఒక్క గ్రహం మారినా ప్లానెటరీ పొజిషన్ టోటల్గా మార్పు చెందుతూ ఉంటుంది అలాంటి విధానంలోనే కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ గురు సంచారం వల్ల కొన్ని కొన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగంతో పాటు రాజభోగం పట్టేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క బృహస్పతి ద్వారా కలుగుతుంది అది ఏ విధంగా అంటే ఇప్పుడు గురువు మేషరాశిలో సంచరిస్తున్నాడు గురువుతో పాటు బుధుడు రాహు కూడా సంచరిస్తున్నాడు మనం గతంలో కొన్ని వీడియోలు చెప్పుకున్నాను గురు చండాల యోగము అని చెప్పేసి పుట్టుకతో ఎవరైతే ఆ టైంలో పుడతారో వాళ్ళకు గురుచండాల యుగం అనేటటువంటి వర్తిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో గురుచండాల యుగం అతి కొద్ది మందికే వర్తిస్తూ ఉంటుంది అందులోనూ ఇప్పుడు గురువుతో బుధుడు ఉన్నాడు బుధుడు కలిసి ఉండడం ద్వారా మేషరాశిలో గురు బుధుడు రెండు కూడా కాంబినేషన్ ద్వారా మేషరాశి వారికి ఆర్థిక పరంగాను ఇటు బిజినెస్ పరంగా గాను అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశము ఇప్పుడు మేషరాశి వారికి కలుగుతుంది వారు కనుక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబ వ్యవహారంలో కానీ విజయాన్ని పొందాలన్నా అదృష్టాన్ని వరించాలన్నా ఇప్పుడు చాలా మంచి యోగము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బుధుడు తెలివికి కారకుడు జ్ఞానానికి కారకుడు అలాంటి బుధుడితో గురువు కాంబినేషన్లో ఉండడం చాలా విశేషమైనటువంటి తీరి కనుక ఇప్పుడు మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మేషరాశి వారు ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే గనక మేషరాశి వారు ధరించవలసినటువంటి రత్నము పగడాన్ని గనక ధరిస్తే వాళ్లకు అదృష్టము చాలా అద్భుతంగా కనబడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఈ పగడాన్ని ధరించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణించే అవకాశం మేషరాశి వారికి కలుగుతుంది అలాగే వృషభ రాశి వారికి గనక చూసుకుని ఉంటే ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు వృషభ రాశి వారికి పన్నెండవ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు గురు సంచారం ద్వారా పన్నెండవ స్థానంలో గురు సంచారం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు అధికంగా జరగడంతో కొన్ని రకాలైన డబ్బులు కూడా వాళ్ళకు అవసరం అవుతూ ఉంటాయి శుభకార్యాలు అధికంగా ఖర్చు చేయడము లేదా మనకు డబ్బులు సరిపోనటువంటి సమయంలో అప్పులు తెచ్చుకొని మరి శుభకార్యాలు చేయడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనుక వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మిథున రాశి వారు మిథున రాశి వారికి ఏకాదశ స్థానం అంటే పదకొండవ స్థానం అవుతుంది పదకొండవ స్థానంలో గురు సంచారము అద్భుతమైనటువంటి యోగాన్ని కలుగజేస్తాడు ఎందుకు అంటే పదకొండవ స్థానం చాలా అద్భుతమైనటువంటి స్థానం దీనిని ఏకాదశ స్థానం అంటారు పదకొండవ స్థానంలో గురు బుధులు ఇద్దరూ కూడా సంచారం చేస్తున్నారు ఇటు జ్ఞానపరంగా అంటే విద్య పరంగా చూసుకున్నా కానీ వ్యవహారం బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ డబ్బు ఆర్థిక పరంగా చూసుకున్నా కానీ మిథున రాశి వారికి ఇప్పుడు చాలా అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కొత్త బిజినెస్ను స్టార్ట్ చేయాలనుకున్నా లేదా విద్య విదేశ విదేశీ కు వెళ్ళాలనుకున్న ఇప్పుడు మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క బృహస్పతి ద్వారా చెప్పుకోవచ్చు అలాగే బృహస్పతి మిథునం కర్కాటకం కర్కాటకం వారికి దశమస్థానాధిపతి గురువు అవుతాడు కనుక దశమస్థానంలో ఉన్నటువంటి వారికి గురువు సంచారం ఎలా ఉంటుంది అంటే విదేశీ ప్రయాణాలు చేయడము అలాగే ఆకస్మిక ధనలాభము ఉద్యోగంలో ప్రమోషన్స్ అలాగే అనుకున్నటువంటి కార్యములు విజయవంతం చేయడం ఎవరికైనా డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు అనుకున్న సమయానికి తిరిగి రాకుండా ఉంటాయి అది ఈ సమయంలో గనక ప్రయత్నం చేస్తే డబ్బులు తిరిగి రావడము ఇలాంటి ఎక్కువగా జరిగే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంటూ ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి తల్లి మీద అపారమైనటువంటి ప్రేమ అంటే బిడ్డలకు తల్లి మీద అపారమైన ప్రేమ ఉంటూ ఉంటుంది ఏ విషయానైనా తల్లితోనే ఎక్కువగా పంచుకుంటారు అలాగే విద్య విజ్ఞానము ఇలాంటివి ఏవి సంపాదించుకోవాలనుకున్నా ఇప్పుడు వాళ్లకు సరైనటువంటి పీరియడ్గా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు అలాగే వారు సింహరాశి వారికి తొమ్మిదవ స్థానం అవుతుంది గురు సంచారం అంటే సింహం కన్యా తుల వృచికం ధనుస్సు మకర కుంభం మీనం మేషం అంటే మేషంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆ రాశి నుండి మేషం వరకు లెక్క పెట్టుకోవాలి కనుక తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క గురు సంచారం సింహరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలగజేస్తుంది ఏ రకంగా అంటే ఇటు ఇటు ఉద్యోగపరంగా చూసుకున్న రాజకీయ వ్యవహారం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో చాలా అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే సింహరాశి అంటేనే రాజసానికి గుర్తుగా చెప్పడం జరుగుతుంది కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో గురు సంచారము చేత సింహరాశి వారు రాజకీయంలో ఎదుగుదల పొందడం కానీ ఉన్నత విధములైనటువంటి అవకాశాలు పుంజుకోవడం కానీ పై వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ యొక్క మన్ననలు పొందడం కానీ ఏదో ఒక నామినేట్ పోస్ట్ రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశము సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది అలాగే తరువాత కన్యారాశి ఈ కన్యారాశి వారి కనుక చూసుకున్నట్టయితే స్థానం అవుతుంది అష్టమ స్థానము కొన్ని ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటుంది స్థానం ఆయుష్ స్థానము అని చెప్పడం జరిగింది ఆయుష్ స్థానం అంటే మన యొక్క స్థితిగతులు నిర్ణయించేటటువంటిది క్షణక్షణం భయం భయంగా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటట్టు అంటే ఏ పని చేసినా కూడా భయము ఆందోళన అంటే ఏమీ జరగక ముందే మనం భయపడుతూ ఉండడము అలాగే ఏదో జరిగిపోతుంది అని ఊహల్లో బ్రతకడము ఇలాంటివి ఎక్కువగా ఈ సిచ్యువేషను ఇప్పుడు ఈ యొక్క కన్యా రాశి వారికి రావడం జరుగుతుంది కనుక కన్యా రాశి వారికి మాత్రం కొద్దిగా నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు అలాగే వారికి ఈ వారికి గురు సంచారము చేత సప్తమ స్థానం అవుతుంది సప్తమ స్థానము స్థానము అని చెప్పుకున్నారు ఈ స్థానము అనేటటువంటి దానికి అర్థం ఏమిటి అంటే రిలేషన్ భార్యాభర్తల మధ్య రిలేషన్ కావచ్చు కుటుంబ వ్యవహారాదులు కావచ్చు అలాగే ఆస్తుల విషయాలు కావచ్చు ఇలాంటి విషయాలలో గురువు యొక్క సంచారం కానీ గురువు యొక్క అనుగ్రహం కానీ చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది కనుక దీని యొక్క ప్రభావం కనుక చూస్తే ఈ ద్వాదశ రాశుల యొక్క ప్రభావం అన్నీ కూడా ఇప్పుడు తులారాశి అయిపోయింది తర్వాత వృచ్చిక రాశి వారికి కొద్దిగా నామినల్గా అంటే న్యూట్రల్గా ఉంటూ ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి సంతాన పరంగా కానీ లేదంటే పుట్టినటువంటి బిడ్డల ద్వారా ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి కూడా మొండితనము ఎక్కువగా రావడము చెప్పిన మాట వినకపోవడము చెడు ప్రవర్తనలకు దారి తీయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే కుంభరాశి వారికి కుంభరాశి వారికి కనుక చూసుకుంటే విపరీతమైనటువంటి భోజనం చేయడము అలాగే విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయడము చెప్పకుండానే వెళ్ళిపోవడము లేదా తీర్థయాత్రలకు వెళ్లడము స్నేహితులతో అనవసరంగా దుబారా ఖర్చులు చేయడము చెడు వ్యసనాలకు వెళ్ళడము అసలు ఏమీ ఆలోచించకుండా ఇంటికి గొడవలు తీసుకురావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా అదే రకంగా మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి కనుక చూసుకుంటే ద్వితీయ స్థానం అవుతుంది ద్వితీయ స్థానము అంటే రెండవ స్థానం ధనస్థానము అని అంటారు అంటే మీనరాశి వారికి ధనపరంగా చూసుకుంటే అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అదే రకంగా రావాల్సినటువంటి ధనం తిరిగి వస్తుంది దానితో పాటు ఈ యొక్క మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఉండడం జరుగుతుంది ఈ రకంగా ఈ ద్వాదశ రాశుల యొక్క ప్రభావం అనేటటువంటిది గురు యొక్క సంచారం వల్ల ఇన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి అంటే దీంట్లో జన్మ జాతకం ఒక రకంగా ఉంటే నామినల్గా ఇప్పుడు మనం ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూసుకుంటే ఈ రకంగా రాశి చక్రం ద్వారా ఈ రకంగా చెప్పుకునే అవకాశం గురువు ద్వారా కలుగుతుంది అంటే గురువు ఒక్క గ్రహం బాగుంటే చాలు మనం ఏదైనా సాధించే అవకాశము గురువు ద్వారా మనకు కలుగుతుందమ్మా ధన్యవాదాలు గురువు శ్రీమాత్రే